పైడ్ పైపర్ ఆఫ్ హ్యామలిన్. జర్మనీలోని చిన్న నగరమైన హ్యామలిన్లో ఒక పెద్ద సమస్య. ఆ నగరంలో అక్కడ ఇక్కడ అని ఎటు చూసినా ఎలుకలు పరుగులు తీయసాగాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాల్ని ఈ ఎలుకలు మార్చేశాయి. వీటిలో ఏమీ తినలేం. వీటిలో ఎలుకల విషం ఉందనుకుంటాను. ముఖ్యంగా మన పిల్లలు నిద్రపోయేటప్పుడు ఆ ఎలుకలు కరుస్తాయని భయంగా ఉంది. ఇంతవరకు నేను నిద్రపోలేదు. పడుకుంటే ఎక్కడ కరుస్తాయేమోనని భయం. వెంటనే మన మేయర్ దగ్గరికి వెళ్లి దీనికి ఒక పరిష్కారం వెతకమని చెప్దాం. దీన్ని ఇలాగే వదిలేయకూడదు. ఇలాంటి సమస్యలు తీర్చడమే కదా ఆయన పని. వెంటనే వెళ్లి ఆయన్ని కలుద్దాం. హ్యామలిన్కి చెందిన ప్రజలు మేయర్ని కలవడానికి వెళ్లారు. మేయర్, మీకే తెలుసు, ఈ సిటీ అంతా ఎలుకలు చుట్టుముట్టాయి. ఇక్కడ మనుషుల కంటే ఎలుకలే ఎక్కువగా ఉన్నాయి. మేము చాలా భయపడిపోయాం. ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. ఇక్కడ జీవించడం మాకిష్టం లేదు. మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని గ్రామంలో జీవించేలా చెయ్యాలి. ఇక్కడ ఎలకల కంటే పిల్లులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పిల్లల్ని వేటాడడం కూడా వదిలేశాను. ఆయన పిల్లలు తక్కువగా ఉన్నాయి. అయితే మనమేం చెయ్యలేమా? ఆ ఎలుకల బాధ పోయి మనం ముందులా ప్రశాంతంగా ఉండలేమా? ఆ ఎలుకల్ని తలుచుకుంటూ మనం ఇలా భయపడుతూ బతకడమేనంటారా? లేదు లేదు, నేను అలా చెప్పలేదు. నేను వెంటనే ఏదైనా చేసి ఈ ఎలుకలన్నింటినీ అంతం చేస్తాను. ఎవరు దిగులు పడకండి. మీ అందరికి నేను మంచి చేస్తాను, నన్ను నమ్మండి. ఒక విచిత్రమైన వ్యక్తి విచిత్రమైన హ్యాట్ పెట్టుకుని ఒక లాంగ్ పైప్ని పట్టుకుని మేయర్ ఆఫీస్కి వచ్చాడు. నేను మేయర్ని చూడడానికి వచ్చాను. ఇదేమైనా బాగుందా? ఇలాంటి వేషంలో వచ్చి మేయర్ని కలవాలంటే ఎలా వదులుతాను? అంతేకాదు, ముందుగా అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే నువ్వు మేయర్ని కలవగలవు. ఎలుకల్ని తరమేయడానికి ఒకడు వస్తే ఆయన చాలా సంతోషిస్తారనే కదా నేను అనుకున్నాను, కానీ ఇలా చేస్తున్నారేంటి? సరే, మేయర్ ఇప్పుడు బిజీగా ఉన్నట్టున్నారు. సరే, నేను తర్వాత వస్తాను. ఓ, ఇప్పుడు నువ్వు ఏమన్నావు? ఇక్కడుండే ఎలుకల సమస్య నువ్వు తీర్చగలవా? చాలా సులభంగా. ఇక్కడున్న ఎలుకలన్నింటినీ ఒకేసారిగానే ఇక్కడి నుంచి తరిమేయగలను. అది కూడా చాలా త్వరగా. అందుకు నాకు పిల్లి సహాయం కూడా అవసరం లేదు. నువ్వు నిజమే చెప్తున్నావా? మీ దగ్గర నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ మేయర్కి టైం ఉంటే చెప్పండి, వెళ్ళి కలుస్తాను. లేదంటే నేను ఇప్పుడే బయలుదేరతాను. లేదు, నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు. నేను వెళ్ళి ఆయనకు విషయం చెప్తాను. ఎందుకంటే మాకు ఎలుకల సమస్య తీర్చాలి. ఆఫీసర్ వెంటనే మేయర్ దగ్గరికి వెళ్ళాడు. అసలు నీ సమస్య ఏంటి? ఏదైనా త్వరగా చెప్పు. ఇప్పుడు నేను ఎంత పెద్ద సమస్యలో చిక్కున్నానో తెలుసా? ఇలాంటి టైంలో నన్ను ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెడుతున్నందుకు మన్నించండి. ఒక వ్యక్తి మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తను ఎలుకల సమస్యని తీరుస్తానంటున్నాడు. ఆ సమస్యని తీరుస్తాడా? మరెందుకు ఆలస్యం? అతన్ని త్వరగా లోపలికి రమ్మను. అసలు ఏం చేస్తాడో మనం కూడా చూద్దాం. మేయర్ని కలిసేందుకు పైట్ పైపర్ని తీసుకొచ్చారు. అవును, మీరెందుకని ఇక్కడికొచ్చారు? ఏదో ఎలుకల్ని తరుపుతానని అంటున్నారట. అవును, నిజమే. పర్వాలేదే, గట్టిగానే ఉన్నారు. సరే, పని పూర్తి చేశాక రండి. కానీ పని చేయాలంటే మీరు నాకు కనీసం 1000 గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలి, సరేనా? ఒప్పుకుంటారా? ఎటి 1000 గోల్డ్ కాయిన్సా? కానీ మీరు ఎక్కువగా ఆశపడుతున్నారు. సరే, మీరు చెప్పినట్టే పని పూర్తి చేస్తారా? నేను మిమ్మల్ని ఎక్కువ డబ్బు కోరలేదు. ఇన్ని ఎలుకల్ని తరవడానికి నేను అడిగిన డబ్బు నిజంగానే చాలా తక్కువ. అయినా కూడా పర్వాలేదు, ఈ పని చేస్తాను. అడుగుతున్నాడు కదా మేయర్, అవకాశం ఇచ్చి చూద్దాం. మనల్ని మోసం చేశాడంటే ఊరికే వదిలిపెట్టము. సరే, నీ పని మొదలుపెట్టు, కానీ ఒక ఎలుక కూడా మిగలకూడదు. ఒకవేళ నా కంటికి ఏదైనా ఒక ఎలుక కనిపించినా నువ్వు అడిగిన డబ్బులు నేను ఇవ్వను. అర్థమైందా?
అరే, మీరు అనవసరంగా దిగులు పడుతున్నారు. ఈ బాధ్యతను నాకు ఇచ్చారు కదా, ఇకంతా నేను చూసుకుంటాను. ఈ ఊరిని ఎలుకలు లేని ఊరుగా మారుస్తాను. మర్నాడు సూర్యుడు ఉదయించడానికి ముందుగా హ్యామ్లిన్ ప్రజలు విచిత్రమైన శబ్దాన్ని విన్నారు. ఆ శబ్దం అతని వద్ద ఉన్న పైప్ నుంచి వచ్చింది. వాళ్లందరూ ఇళ్లలోంచి బయటికి రాగానే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశారు. పెద్దవి, చిన్నవి, లావుగా ఉన్నవి, సన్నగా ఉన్నవి, ఇలా అన్ని రకాల ఎలుకలు పైట్ పైపర్ వెనకాలే వెళ్లాయి. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఒక మనిషి తన బిడ్డ ఈ ఎలుకల్ని ఎలా తీసుకుపోగలుగుతున్నాడు? అవి కూడా వెనకాలే వెళ్తున్నాయి. పైట్ పైపర్ అలా వెళ్తూ ఉండగా ఎలుకలన్నీ అతని వెనకే వెళ్లసాగాయి. అతను ప్రతి వీధిలోంచి తిరిగాడు. ఇంకా అధిక సంఖ్యలో ఎలుకలు అతని వెంట వెళ్లాయి. చివరిగా పైపర్ ఒక రివర్ దగ్గరికి వెళ్లాడు. ఒడ్డున నిలబడి పైప్ ని వాయిస్తూ ఉండగా ఎలుకలన్నీ నదిలోకి దూకి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సూర్యోదయం కాకముందే హ్యామలిన్లోని ఎలుకలన్నీ కనిపించకుండా పోయాయి. రండి రండి, అందరూ వచ్చి చూడండి. ఒక్క ఎలుక కూడా లేదు, అంతా శుభ్రంగా ఉంది. ఇక్కడుండే సమస్యలన్నీ మొత్తం తీరిపోయాయి. హ్యామలిన్ ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఆటపాటలతో ఆనందించారు. త్వరలోనే పైట్ పైపర్ మేయర్ని కలవడానికి వచ్చాడు. చూసారా సార్, నేను చెప్పిన మాట నేను చేసేశాను. ఈ ఊర్లో ఇక ఒక ఎలుక కూడా మిగలదు. సరే, మీరు మాటిచ్చినట్టు మీరు నాకు ఆ డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఏంటి, 15 నిమిషాలు చేసిన పనికి నీకు ఇన్ని డబ్బులు కావాలా? నీకు మతుందా మతి లేని వాళ్ళ నటిస్తున్నావా? అసలు ఇంత డబ్బులు ఇవ్వాలంటే నీ దగ్గర ఏదైనా సత్తా ఉండాలి. కానీ నీకంత సత్తా లేదు కాబట్టి నేను నీకివ్వను. మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఇచ్చిన మాట మీరు జవదాడుతున్నారు. ఏంటి కామెడీ చేస్తున్నావా? మాటిచ్చేదే జవదాడటానికి. నీకు 1000 గోల్డ్ కాయిన్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చూడు, ఈ 50 గోల్డ్ కాయిన్స్ తీసుకో. అంతకు మించి ఒక్క గోల్డ్ కాయిన్ కూడా ఇవ్వను. ఇలా చూడండి, మీరు ఒక సిటీకి మేయర్. మీరు ఇలా మాటలు జవదాటకూడదు. నన్నే ఇలా మోసం చేస్తున్నారు, మరి ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తారో ఏంటో. సరే సరే, కావాలంటే నేను ఇంకొక 50 కాయిన్లు ఇస్తాను. అంతకు మించి ఒక్క కాయిన్ కూడా నువ్వు ఆశించకు. అది విన్న పైట్ పైపర్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను ద్వారం దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి మేయర్ని చూశాడు. మీరు నన్ను మోసం చేశారు, ఖచ్చితంగా దీనికి మీరు అనుభవిస్తారు. అలాగా, కానీ ఇక్కడున్న ఎలుకలన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి కదా, ఇక మాకు ఎలాంటి సమస్య ఉండదు, సంతోషంగా ఉంటాం. ఇంతకు ముందైనా నీకు కొంచెం కాయిన్స్ ఇద్దామనుకున్నాను, కానీ ఇప్పుడు అది కూడా ఇవ్వను. వెంటనే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నిజంగానే మీరు చాలా తెలివిగలవారు సార్. ఎలుకల సమస్యలు తీర్చి తనకు ఒక్క కాయిన్ కూడా ఇవ్వకుండా పంపారు. పిల్లుల్ని నమ్ముంటే మనకు చాలా ఖర్చు అయి ఉండేది. పైట్ పైపర్ అక్కడి నుంచి చాలా కోపంతో వెళ్లాడు. కానీ మేయర్ తన తెలివితేటల్ని తలుచుకుని గర్వపడ్డాడు. ఇక హ్యామలిన్ సిటీలో ఎలుకలనేవే లేవు. ఆ పనంతా 100 గోల్డ్ కాయిన్స్ తో ముగించేశారు. వచ్చారా ప్రజలారా, ఇప్పుడు మనకి సమస్యలు ఏవీ లేవు. ఇప్పుడు మనందరం చాలా సంతోషంగా ఇక్కడ జీవించవచ్చు. ఏమంటారు? కానీ మరునాడు ఉదయం ఒక విచిత్రమైన విజిలింగ్ సౌండ్ని హ్యామ్లిన్ ప్రజలు విన్నారు. ఏం జరుగుతోందో ప్రజలు తెలుసుకునే లోపు అక్కడున్న పిల్లలందరూ ఇల్లు విడిచి బయటకొచ్చి పైట్ పైపర్ వెనకాలే వెళ్లారు.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు? ఆశ్చర్యంలో మునిగిపోయిన వాళ్ల కళ్ళ ముందు నుంచే పిల్లలందరూ పైట్ పైపర్ వెనకాలే వెళ్లారు. అలా వాళ్ళు చాలా దూరం వెళ్లారు. వాళ్ళ చూసారా, మన పిల్లలందరూ ఆయన వెనకాలే వెళ్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సమస్య రాకుండా వెంటనే వెళ్లి మనం అడ్డుకోవాలి. హ్యామ్లిన్ ప్రజలు పైట్ పైపర్ ని వాళ్ల పిల్లల్ని అనుసరించి వెళ్లారు, కానీ వాళ్ళందరూ కనిపించకుండా మాయమైపోయారు. ఇంతకీ పిల్లలందరూ ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదే. మనం వెనకాలే వచ్చాం, వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ప్రజలు అన్ని చోట్ల వెతికి చూశారు, కానీ పిల్లలు ఎక్కడా కనిపించలేదు. చివరిగా నడవలేని లిటిల్ టిమ్ ని రోడ్డు పక్కన కూర్చోవడం వాళ్ళు చూశారు. నేను కూడా మిగతా పిల్లల్లాగే పైట్ పైపర్ మ్యూజిక్ కి మయమర్చి ఆయన వెనకాలే వెళ్తూ ఉన్నాను, కానీ నేను ఇప్పుడు ఎక్కువ దూరం నడవలేకపోయాను, బాగా అలసిపోయాను. అందుకే వాళ్ళ వెనకాలే నేను వెళ్ళలేకపోయాను. అదంతా సరేగాని మిగిలిన పిల్లలు ఏమైపోయారు? నాకొక గుహ కనిపించింది. ఈయన మ్యూజిక్కి ఆ గుహ పెద్దదిగా అవుతూ ఉంది. వీళ్ళందరూ దాని లోపలికే వెళ్లారు, కానీ నేను లోపలికి వెళ్లేలోగా ఆ చోటు మొత్తం మూసుకుపోయింది. హ్యామ్లిన్ ప్రజలందరూ తట్టుకోలేని బాధతో మేయర్ని కలవడానికి వెళ్లారు. నిజంగానే మీరు చాలా పెద్ద తప్పు చేశారు సార్. మీరు ఆ పైట్ పైపర్ కు ఇచ్చిన మాట ప్రకారం గోల్డ్ కాయిన్స్ ఇచ్చింటే సమస్య వచ్చిండేది కాదు. అతను పగ తీర్చుకోవడానికి ఒక విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. నాకెందుకో మన పిల్లల్ని మనం ఇంకెప్పుడు చూడలేమనిపిస్తోంది. మేయర్ తన మనుషుల్ని ఆ పిల్లల్ని వెతకడానికి పంపించాడు, కానీ మళ్లీ ఆ పిల్లలు ఎవ్వరికీ కనిపించలేదు. హ్యామ్లిన్ లోని ఇళ్ళు నిశ్శబ్దంగా కళాకాంతులు లేకుండా కనిపించాయి. పిల్లల అల్లరి నవ్వులు చేష్టలు కనిపించకుండా పోయాయి. మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మేయర్ కు సపోర్ట్ చేస్తుండకూడదు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం 1000 గోల్డ్ కాయిన్లు ఇచ్చి ఉన్నట్లయితే ఈ ఊళ్ళో ఇలాంటి సమస్య వచ్చుండేది కాదు, అలాగే మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఆ పైట్ పైపర్ మన గ్రామంలో ఉన్న సమస్యను తెలుసుకుని మనకు సహాయం చేయడానికి ఇక్కడికొచ్చారు, కానీ అతన్ని నమ్మించి మన మేయర్ మోసం చేశారు. కానీ అలా చేసుండకూడదు. అతన్ని మోసం చేసినందుకు మనము సిగ్గుపడాలి. ఎలాగైనా ఈ సమస్యకు మార్గం వెతకాలి. కొన్ని సంవత్సరాల పాటు హ్యామ్లిన్ నగరంలోనూ ఇళ్లల్లోనూ పసిపిల్లల శబ్దాలే వినిపించలేదు. ఆ గుణపాఠాన్ని హ్యామ్లిన్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.